రా, మీరు లోపలికి వచ్చిన తర్వాత జడ్జి గారు ఏదన్నా అడిగారంటే ఒక్కళ్ళు కూడా నోరు తెరవకూడదు. అర్థమైందా? సరేనయ్యా. అందరిని తీసుకెళ్లి చెట్టు కింద కూర్చోబెట్టు. అలాగే సార్. అయ్యా దండలయ్యా. పేరేమిటి? నా పేరు గోవర్ధన అయ్యా. ఏం జరిగింది అయ్యా? మా ఊర్లోకి పోలీసులు వచ్చారయ్యా. మా ఊరు వాళ్ళందరినీ కొట్టి ఇళ్ళు వాకిళ్ళు నాశనం చేసి తుపాకీతో ఇద్దరిని పేల్చి చంపేశారయ్యా. 7 మంది కనబడలేదయ్యా. మా ప్రాణమైన అయ్యను హత్య చేశారయ్యా. అయ్యా మీరే మమ్మల్ని దేవుళ్ళ కాపాడాలయ్యా. దండాలయ్యా. నీ పేరేంటి? రమణయ్యా. చేతికి గాయం ఏంటి? పోలీసులు ఏదైనా అడిగితే నోరు తెరవద్దన్నారయ్యా. ఏమయ్యా బుద్ధిందా నీకు? ఏమని చెప్పి తీసుకొచ్చావు? ముందు బయటికి పో మిస్టర్ సురేష్. సారీ సార్. నేను నిజం చెప్పతా చెప్పకూడదాయా? నువ్వు చెప్పు. మా ఆయన్ని చంపేశారయ్యా. మమ్మల్ని కూడా కుళ్ళబరిచారయ్యా. ఊరినే ధ్వంసం చేశారయ్యా. మీరే మాకు దిక్కయ్యా. మీరే మమ్మల్ని కాపాడాలయ్యా. మీకేం భయం లేదు, వెళ్ళు. ఇక మీద మీరు రాకూడదు, వెళ్ళండి. సరే, మీరందరూ వెళ్ళచ్చు. ఆ అబ్బాయిని రమ్మని చెప్పండి. అయ్యా నమస్కారం. అయ్యా నీ పేరు ఉప్పలనాయుడా? అవునయ్యా. నీకు అర్జునన్న తెలుసా? తెలుసయ్యా. మందుగుండు నాటు తుపాకులు అతను తయారు చేస్తాడా? అదేం లేదయ్యా. అతను తయారు చేస్తాడని చెప్తున్నారా? అదంతా పచ్చి అబద్ధం అయ్యా. నీకు కేశవరాయుడు తెలుసా? తెలుసయ్యా. కేశవరాయుడు నాటు తుపాకులు మందుగుండు దొంగిలించి నక్సలైట్లకి అమ్మాడా? లేదయ్యా. మరెందుకని అతన్ని ఆయుధాల దొంగతనం కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు? అయ్యా అది భూమారావు పోలీసులు కలిసి చేసిన కుట్రయ్యా. భూమారావు ఎవరు? అతను పక్కూళ్ళో పెద్ద రౌడీ అయ్యా. అతన్ని చంపడానికే రుద్రాన్ని తీసుకొచ్చారా? అవునయ్యా. అతను ఎందుకు చంపాలనుకున్నారు? అయ్యా నేను పుట్టక ముందు నుంచే కేశవరాయుడు భూమారావుల మధ్య పగుండేదయ్యా. నాకు ఊహ తెలిసిన తర్వాత కేశవరాయుడు గారు దొంగతనాలకు వెళ్ళొద్దు, బొగ్గుమూట్లు అమ్ముకుని బతుకుదామన్నారయ్యా. అప్పటి నుంచి మేమందరం బొగ్గుమూట్లు అమ్ముకుని బతికేవాళ్ళమయ్యా. అన్నా, భూమారావు మనిషి వచ్చాడు, మన మీద గొడవకు వచ్చి ఉంటాడు. ఏంటో అడిగి తెలుసుకో అన్న. భూమారావు గారికి బొగ్గులోడు కావాలట. ఎన్ని లోడ్లు? వారానికి 25 లోడ్లు. రేట్ ఎంత? 1,00,000 రూపా. 3 లక్షల రూపాయలు. 1,00,000 3 లక్షలు అయితే రా. 1,00,000 కుడికలేనా? నీ ఎంగ మిక్కుమడి అదిరా. భూమారావుకి బొగ్గులోడు ఇవ్వలేదన్న కోపంతో తమిళనాడుకి బొగ్గులోడుతో వెళ్తున్న కేశవరాయుడు బండిని ఆపి భూమారావు మనుషులు నాటు తుపాకులను అందులో పెట్టి పోలీసులకి పట్టించారయ్యా. దీనికి పోలీసులు సపోర్ట్ అయ్యా. భూమారావు చేత కేశవరాయుడిని చంపించాలని పోలీసులు ప్రయత్నం చేసినా వాళ్ళు అనుకున్నది జరగలేదయ్యా. ఈ విషయం తెలిసిన కేశవరాయుడు ఇక భూమారావుని వదిలిపెడితే మన ఊరిని నాశనం చేస్తాడని వాణ్ణి లేపేయాలని నాతో చెప్పాడు. తమిళనాడు నుంచి అన్న పెరుల్లో వచ్చే లోపు ఆ భూమారావుని లేపేయాలరా. అన్నా, భూమారావు కొడుకు నరసయ్యకే మన దళ్ళచ్చుని ఖాయం చేసుకున్నారా? పెళ్లి కూడా మన ఊరి గుళ్ళోనే పెట్టుకున్నారా? అయితే అన్న కొడుకు పెళ్లికి వచ్చే తీరుతాడా? ఆ విషయం అతనికి ఎలాగో తెలిసిపోయి మా ఊళ్ళో జరగాల్సిన పెళ్లిని రాత్రికి రాత్రే వాళ్ళూరికి మార్చేశాడు. పెళ్లి తేదీ కూడా మార్చేశాడు. అందుకే వాళ్ళూరికే వెళ్లి భూమారావుని లేపేయాలని ప్లాన్ చేసి తమిళనాడుకి వెళ్లి పెరియన్న జైలర్ని కలిశామయ్యా. అక్కడేనయ్యా నేను రుద్రని చూశాను. భూమారావుని చంపిన తర్వాత రుద్రని బెయిల్ మీద తీసుకొచ్చాం.
రుద్రా, ఇదే మన అయ్యగారి ఇల్లు, దిగు. ఎవరు? కిట్టయ్యా, మన కిట్టయ్యా. ఈడు మన కిట్టే కాదమ్మా. ఇలాగే తమ్ముడు, అమ్మ ఎవరిని చూసినా కిట్టయ్యా కిట్టయ్య అంటూ పరిగెత్తుకుంటూ వస్తుంది. మన కిట్టయ్య ఎప్పుడు వస్తాడు? ఖచ్చితంగా వస్తాడు. వస్తాడమ్మా, రేపు వస్తాడు. పదమ్మా. రే, అన్న వచ్చేంత వరకు నీతోనే ఉన్నాయి. అలాగేనా? బొగ్గులు బట్టికి తీసుకెళ్ళు. జాగ్రత్త. పద. భూమారావు కొడుకు నర్సయ్యని చేసుకోవడం ధనలక్ష్మికి అస్సలు ఇష్టం లేదు రుద్రా. అదృష్టం కొద్దీ నువ్వు భూమారావుని లేపేశావు, దాంతో పెళ్ళాగిపోయింది. ధనలక్ష్మి చాలా సంతోషంగా ఉంది. ఎలా నవ్వుతుందో చూడు. ఇలా రోడ్డు కడ్డంగా నడిస్తే ఎదురుగా వచ్చే బోళ్ళు ఎలా వెళ్తా చెప్పు. నీకు అసలు బండి తోడటం వచ్చా? సరే సరే వదిలే. ధనలక్ష్మి ఇతను ఎవరో తెలుసా? తెలీదే. తెలీదా? ఇతనే నీ పెళ్ళాపిన దేవుడు. ధనలక్ష్మి వట్టి దండాలేనా? మరింకేం కావాలి? విందుకుందేం లేదా? ఇస్తే పోయే. సరే సాయంత్రం వస్తాం, నాటుకోండి కోసి పులిసెట్టే. సరే సరే రండి. సరే ఎక్కు, ఈరోజు పట్టు పడదాం. మర్చిపోక ధనలక్ష్మి. రండి వెళ్దాం. నాకు కొంచెం ఒక గుద్దు కొద్దుతాను. నువ్వు తిన్నా బంగారం. పదిహేనేళ్ల తర్వాత మీ ఇంటికి వచ్చావు, కొంచెం ఓర్చుకో. ఆ తర్వాత నిన్ను తీసుకువెళ్ళి మీ అమ్మ దగ్గర వదిలేస్తాను, సరేనా? నా బంగారం. ఏ, దీన్ని పట్టుకో, ఇవ్వు. రాధనలక్ష్మి, ఏంటది? వాడపప్పు. ఎందుకు? మేక పిల్ల నేనింది అందుకే. మేక అప్పుడప్పుడు పిల్లల్ని ఈంతనే ఉంటది, కానీ అప్పుడు ఇవ్వంది, ఇప్పుడు ఎందుకు ఇస్తున్నా? ఇది స్పెషల్, కిట్టయ్య ఊరొదిలి వెళ్ళినప్పుడు ఏనింది కదా. అలాగే ఇది కూడా తెల్లగా ఉంది, దీని పేరు కూడా కిట్టయ్యే. ఓహో, దీని పేరు కిట్టయ్య. తనకు కూడా ఇవ్వు. నీకు కావాలా? చిప్పరా. అవును, కిట్టయ్య ఇప్పుడు ఊళ్ళో లేడు కదా, వడపప్పు ఎందుకు ఇస్తున్నా? ఏ, ఎక్కడున్నా కిట్టయ్య తిరిగి మన ఊరికొస్తాడు. నేను ముచ్చాలమ్మని వేడుకున్నాను. ముచ్చాలమ్మ ఏం చెప్పింది? కిట్టయ్య వచ్చేతాడని చెప్పిందా? తప్పకుండా వస్తాడు. అవును, కిట్టయ్య కిట్టయ్య అని తిరుగుతున్నావే, వస్తే పెళ్లి చేసుకుంటావా? అవును, కిట్టయ్య వస్తే పరిగెత్తుకుంటూ వెళ్ళి పెళ్లి చేసుకుంటాను. తను ఒప్పుకుంటే పిల్లల్ని కూడా కంటాను. మా నాన్నతో చెప్పి వచ్చే ముహూర్తానికి లగ్గాలు పెట్టమంటాను. అర్థమైందా? నా జన్మభూమి భూమి భూమి నా జన్మభూమి ఎంతో అందమైన దేశము. నేను ఎవరిలాగా అయినా మిమిక్రీ చేస్తాను, కేశవరాయ్ లాగా చేయనా? ఈ విషయం గనక ఆయనకి తెలిస్తే ఏమవుతుందో తెలుసా? ఆడపిల్లలు దాటుకుంటా ఉన్నారు. అన్న పిల్లలు అవుతున్నాడు తెలుసు కదా, ముసేన జాతరకి చాలా పనులున్నాయి. అలాగే ముందు ఆ పనులు చూడండి రా. నువ్వు కూడా రా. శ్మశానానికి కేశవరాయుడు వస్తాడన్న విషయం తెలియగానే నాలో ఉన్న పగ ప్రతీకారాలకి ఆజ్యం పోసినట్లయింది. Thank you.
చూసి అయ్యా రండయ్యా అయ్య ఊళ్ళోకి వచ్చేసాడు. శ్మశాన జాతర అదను కొట్టేయాలి, అన్ని ఏర్పాట్లు బ్రహ్మాండంగా చెయ్యాలి. అయ్యా రండయ్యా పదయ్యా. హ్యాండ్కఫ్స్ తీయండి. మీ భద్రత కోసం ఇద్దరు కానిస్టేబుల్స్ ని తోడుగా పంపిస్తాను. ఏ కానిస్టేబుల్స్ రండి. ఇంతమంది నాతో ఉండగా నాకెందుకు భద్రత? రూల్స్ సార్, పెరోల్లో బయటకు వచ్చినప్పుడు మీతో పాటు పోలీసులు ఉండాలి. మఫ్టీలో పంపించండి. మఫ్టీ డ్రెస్సులు ఉన్నాయిగా? బండిలో ఉన్నాయి సార్. వెళ్ళి మార్చుకున్నాండి. సార్ ఏమంత తొందర లేదు, మేము ముందెళ్తాం. మీరు నెమ్మదిగా రండి. అన్నా, ఆ బొమ్మరావు లేపేసిన తమిళనాడు ఎక్కడ? రే అన్నట్టు వెళ్ళమంటా. అలాగే తప్పకోండి, తప్పకోండి, తప్పకోండి. అయ్యా ఇతనే. పేరేంటి? రుద్ర. నిన్ను చూస్తుంటే నా చిన్నప్పుడు నన్ను చూసుకున్నట్టుగానే ఉంది. నా బిడ్డ కిట్టయ్య కూడా ఇప్పుడు ఇలాగే ఉంటాడు కదా. ఏది ఏమైనా నా శత్రువుని వాడి చోటుకు వెళ్ళి లేపేశావు కదా, ఆ ధైర్యాన్ని మెచ్చుకుంటున్నాను. ఎక్కు. అయ్యా, మీరెప్పుడు బయటకు వస్తారా అని నర్సయ్య ఎదురు చూస్తున్నాడయ్యా. తమిళనాడు పోలీసులు ఏదో పథకం ప్రకారమే కాపలాగా వస్తున్నారు. మీ ప్రాణానికి ఆపదుందయ్యా, కొంచెం జాగ్రత్తగా ఉండండియ్యా. నేనెవరో తెలుసు కదా. కేశవరాయుడు పిలి పనిచేసుకో. కేశవరాయుడి చివరి నవ్వు అదే కావాలనుకున్నాను. శ్మశాన జాతరలోనే వాడికి సమాధి కట్టాలని నిర్ణయించుకున్నాను. ఇలా రండి సార్. చెప్పిందంతా గుర్తుందిగా? ఎస్ సార్. కేశవరాయుని చంపింది ఎవరు? పోలీసులా, నరసయ్య, లేదంటే రుద్ర? చెప్పండి. ఇలా చూడండి, నోరు తెరిచి మీరు నిజం చెప్తేనే నేను మీ ఊరు ప్రజలకి మంచి చేయగలుగుతాను. కేశవరాయుని చంపింది ఎవరు? ఇది నాకు మాత్రమే తెలిసిన నిజమయ్యా. 25 సంవత్సరాలకు ముందు కేశవరాయుడయ్యా, వీరయ్యా ఎంతో ప్రాణ స్నేహితులుగా ఉండేవారు. వీరయ్య అంటే కేశవరాయుడయ్యకు ప్రాణం. వీరయ్య ఏ తప్పు చేసినా అతన్ని మార్చడానికే మా అయ్య ప్రయత్నించేవారు. నేను గుడికెళ్ళి తొందరగా వచ్చేస్తాను, నువ్వు ఇంట్లో జాగ్రత్తగా ఉండు, మనకంతా దేవుడే కదా. ఎర్రి నాయాలు పోతాడేమో చూడు. వస్తానరా. వెళ్ళాడు. ఎవరు మీరు? ఎక్కడికి ఎందుకు వచ్చారు? అది రాత్రి దొంగతనానికి పోయినప్పుడు కుడికంట్లో దోమ కుట్టింది. మేకపాలు పోస్తే సర్దుకుంటుందన్నారు, అందుకే వచ్చిన. ఏమేకండి? అదిగో ఆ మేక. ఆ మేక కదులుతురా, కొంచెం కనపడుతుందిరా. ఏమండే ఈ మేకని పట్టుకోండి. ఇదిగో వస్తున్నా. ఏం కనపడడం లేదే. అంతే, తొందరగా కానివ్వండి, ఎవరైనా చూస్తే తప్పుగా అనుకుంటారు. చాలా చాలండి. ఏమండి? పాలైనా పడకైనా ఊరికే తీసుకుంటే బాగోదు, అందుకని ఇదిగోండి. ఇదెందుకండి? రాత్రి దొంగతనానికి పోయినప్పుడు దొరికింది. ఇది వేసుకునే అర్హత, అందం ఈ ఊర్లోనే మీ ఒక్కరికే ఉంది. వేసుకోండి, కరెక్ట్గా ఉంటుంది. అయ్యో నాకొద్దండి, మా ఆయన చూస్తే తిడతారు. గట్టిగా పట్టుకోరు. ఏండి, మీ ఆయన మిమ్మల్ని పెళ్లి చేసుకుని తీసుకొచ్చేటప్పుడు మీ దగ్గర ఎన్ని లోజాగిలు ఉన్నాయో లెక్కేసరే అయింది. ఇదివరకు మీ దగ్గర ఉందని చెప్పండి. ఇదిగోండి తీసుకోండి.
అరే సిగ్గెందుకండి, ఎవరికి చెప్పరు కదా. ఎవరికి చెప్పను.